పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంది బాబాయ్? పవన్ కళ్యాణ్ గారు అలానే చిరంజీవి గారు ఉద్ధరించాడా? ఈయనేం ఉద్ధరిస్తాడు? ఇంకా ఆయనకన్నా 17 సీట్లు వచ్చినాయి. ఈయనకి మనం ఒక్క సీటే కూడా ఇవ్వలే, వచ్చిన సీటు కూడా ఇదేంది. నేను 2 సార్లు పోటీ చేశాడు పవన్ కళ్యాణ్, 2 చోట్ల ఒకసారి కూడా గెలవాలా. ఇంకా పవన్ కళ్యాణ్ ఏముంది? పవన్ కళ్యాణ్ చూసి కాపులు ఓట్లేస్తారనేది అది భ్రమ. ఏరు గెలవడు. అతని మీద ఒక ఆడ కూతురు గెలుస్తుంది అంతే. బంగా గీత ఇంత ముందు ఏం చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందని చెప్తుర్రు. మరి ఏం గెలడు, అసలు ఏం గెలడు, ఏం ఉద్ధరిస్తున్నాడు అని గెలుస్తాడు. అతను సినిమా వరకే, అంతేగాని రాజకీయాలలో పనిచేయడు పనిచేయడు. నారా లోకేష్ గెలిచే అవకాశం ఉందా మంగళగిరి? గెలడు, మళ్ళీ ఓడిపోతాడు. మంగళగిరి మళ్ళీ ఓడిపోతాడు, మళ్ళీ ఓడిపోతాడు. అంతే అంటారా? అంతే. కుప్పంలో చంద్రబాబు ఏంది పరిస్థితి? మరి కుప్పం చంద్రబాబు నాయుడు ఓడిపోవచ్చు, అవకాశం ఉంది ఓడిపోవడానికి, డెఫినెట్ గా అవకాశం ఉంది. ఈసారి మాత్రం ఎందుకు అట్లా అంటున్నారు? అది వరకు గెలిచాడు, ఇప్పుడు గెలవడం. కుప్పం జగన్ గారు బాగా డెవలప్ చేశారు. ఏం చేశారు? డెవలప్ చేశాడు బాగా. అన్ని పథకాలు వస్తున్నాయి మీకు? అన్ని పథకాలు, అన్ని పథకాలు. ఏమేం పథకాలు వచ్చినాయి? నా మా ఇంట్లో ఏం పథకాలు లేవు. ఏం పథకాలు రాలా? అందరూ బాగానే వస్తున్నాయి. నేను గడప గడపకి తిరిగాను. సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? 115 నుంచి 125 సీట్లు లోపు వస్తాయి. 115 నుంచి 120 సీట్లు. 120 నిన్న స్టేజ్ ఇచ్చారు వాళ్ళు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టేజ్ ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నాం, రేపటి నుంచి పింఛన్లకు పోవద్దు అని, ఇంటింటికి పోవద్దు, మీరు వెళ్ళి ఆఫీసులలో కట్టి తెచ్చుకో, సచివాలయ దగ్గర పోయి తెచ్చుకోవాలని చెప్పింది. అందుకే వాలంటీర్లు 1200 మంది రాజీనామా చేశారు. మళ్ళీ మా జగన్ గారు ముఖ్యమంత్రి అయినాకే మేము వస్తామని. ఏంది ఎంతమంది ముసలవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ తెచ్చుకోవడానికి? అది వరకు వాలంటీర్ ఇంటికి వెళ్ళి పడుకున్న ముసలవాడిని కూడా లేపి 5 గంటల నుంచే ఇచ్చేవాళ్ళు. 7:30 క్లోజ్ అయిపోయింది ఈటం, పెన్షన్ ఈటం. ఇప్పుడు మరి కంటిన్యూ అయితే 2 రోజులు 4 రోజులు 5 రోజులు 10 కాపులు కాసి తెచ్చుకోవాలి కదా? తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే సర్వర్లు పనిచేయవు. మళ్ళీ జగన్ వస్తాడంటావా? మరి జగనే వస్తాడండి. 115 నుంచి 120 సీట్ల లోపు గ్యారెంటీ గెలుస్తాడు. నో డౌట్? నో డౌట్. రైట్ బాబు. నల్లమోతు చెన్నైని సెక్రటరీ, జిల్లా సెక్రటరీ. అన్న మీ పేరు? కొమ్మగూడు ప్రసాద్. ఎట్లుంది మైలవరంలో సభనాథ్ తిరుపతిరావు సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చారు కదా, మరి గెలిచే అవకాశం ఉందా మీకు తెలుసా? ఆ పర్సన్ తెలుసండి. మన మా జగన్మోహన్ రెడ్డి గారు లేని వాళ్ళకి ఇవ్వటానికి ముందుకు వస్తున్నాడండి. ఉన్న వాళ్ళు దళితులు అనే చోట్ల ఏది లేని వ్యక్తికి ఇవ్వటానికి ముందుకు వస్తున్నాడు. ఏది చంద్రబాబు లాగా 100 కోట్లు ఇస్తే సీట్లు అమ్ముకునే నాయకుడు కాదు మా నాయకుడు. మా నాయకుడు కూర్చున్నాడంటే లేని వాళ్ళకే సీట్లు ఇవ్వటానికి ఉన్నాడు. లారీ డ్రైవర్కి ఇచ్చాడు ఏంటి, మళ్ళీ ఉపాధి హామీ కూలీ ఆయనకి ఇచ్చాడు. లేని వాళ్ళని తీసుకెళ్తున్నాడు. అది మా నాయకుడు లక్షణం. గెలుస్తారా మరి సడన్ గా తిరుపతిలో? డబ్బులు లేవు కదా, అవతల వైపు 1000 కోట్లు ఉన్న అభ్యర్థి ఉన్నాడు, అపార కుబేరుడైనటువంటి. 1000 కోట్లు కాదు, 100 కోట్లు పెట్టుకున్నా 100000 కోట్లు పెట్టుకున్నా గెలవటానికి అధికారం లేదు ఆయనకి. ఏంటంటే మొన్న వైసీపీలో గెలిచిన ఆయన వ్యక్తి, వైసీపీనే ఆగం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఏంటి, రేపు ప్రచారానికి రమ్మానండి. ఒక్కొక్క ఊర్లో టమాటాలు గుడ్లతో కొట్టపోతే అప్పుడు అడగండి ఆ వ్యక్తిని. ఏ ఊర్లో కూడా పని చేయకుండా ఆయన ఆగం చేశాడు ఊరిని. రోడ్లు డెవలప్ చేయాల, అభివృద్ధిని డెవలప్ చేయాల, దేనికి సంక్షేమానికి అభివృద్ధి చేయాల, దేనికి రాలా ఆయన. ఏ సమస్య చెప్పినా కూడా పట్టించుకోవాలా. ఇలా ఆ పార్టీలోకి వెళ్ళేది ఏ సమస్య, డబ్బులు ఉన్నాయనే అహంకారంతో ఊగితే కాదు. డబ్బులు లేనోడికి ఇచ్చాడు మా తిరుపతి అన్నకి, వెనకాల తిరుపతి అన్నకి ఇచ్చాడు. గెలుస్తాయి. సుమారు మెజారిటీ ఎంత వస్తుంది? 35-30 మెజార్టీతో గెలుస్తాడు. 35 రైట్ బాబాయ్, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు కుమార్ నాగరాజు. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మైలవరంలో సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చారు, 100000 రూపాయలు లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు, మరి గెలిచే అవకాశం ఉందంటారా? అసలు సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఒక మిసైల్ లాంటి వ్యక్తి. మిసైలే ఎందుకు అంటే ఆయన చేసేటటువంటి ఏ పైన అయినా సరే కృష్ణప్రసాద్ గారికి దీటైన వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు కాబట్టే ఈరోజు
సన్నాల తిరుపతిరావు పంపించడం జరిగింది. సన్నాల తిరుపతిరావు అన్న ఒక మిసైల్ లాంటి వ్యక్తి కాబట్టే కేపీ గారికి మీదకు వదిలారు. ఆయన తక్కువగా సామాన్య వ్యక్తి పేద వ్యక్తి అని ఎవరు మాట్లాడకూడదు. ఆయన ఎంత గుర్తించకపోతే తిరుపతిరావు పంపిస్తారు, ఆయన ఎంత ఆయన మీద ఎంత నమ్మకం లేకపోతే తిరుపతిరావు అన్నని కేపీ గారికి ఆపోజిట్ నుంచో పెడతారు. ఆ సామాన్య వ్యక్తి పేద వ్యక్తి ఇవన్నీ తీసేయండి. ఆయన ఒక స్ట్రాంగ్ పర్సన్, 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వ్యక్తిని దీక్కునే అంత దమ్ము ఆయన కొంత కాబట్టి జగన్ గారు ఆయన సీట్ ఇచ్చారు. తిరుపతిరావు గారు డబ్బు లేదు, మరి డబ్బు ప్రభావం బాగుంటది కదా. మరి మాకు డబ్బుతో పని లేదండి, మాకు డబ్బు అవసరం లేదు. పేద మధ్యతరగతి, ప్రతి కులంలో ఉన్న పేద మధ్యతరగతి, అది ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు ఆయనకు బలపరుస్తారు, ఓటేస్తారు, గెలిపిస్తారు. మాకు డబ్బుతో పని లేదు. అసలు సుమారు మెజారిటీ ఎంత రావచ్చు అంటారు? దగ్గర 20 నుంచి 30 వేల మెజారిటీ వస్తుంది. 20 నుంచి 30 వేల మెజారిటీ వస్తుంది తిరుపతిరావు. రాష్ట్రంలో సుమారు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? దగ్గర 120 నుంచి 130 సీట్లు గెలిచే అవకాశం ఉంది. మేము 120 నుంచి 130 సీట్లు తప్పకుండా వస్తున్నాం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ గెలుస్తారంటారా ఈసారి? వాళ్ళు గెలవాలి అని అంటే ఇంకొక జన్మెత్తాలి. వాళ్ళు గెలవాలి అంటే ఇంకో జన్మెత్తాలి. అంతేనా? ఆల్రెడీ 2 సార్లు వేశారు, 2 రోజులు ఆడ వేశారు. ఏం జరిగింది? ఇప్పుడు కూడా అంతే, ఏమీ ఉండదు. వాళ్ళ మీద అసలు మేము వాళ్ళ గురించి ఆలోచన చేయట్లా. మాదంతా ఒకటే, జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ గెలిపించుకోవాలి అని అంటే మా చుట్టూ ఉన్న మా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించుకోవాలి. అదే మా ధ్యేయం, దానికి మేము పనిచేస్తాం. బొట్టి మొక్కల పోతురాజు. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎరగదీసేసింది పరిపాలన. ప్రతి ఒక్కళ్ళు మాకు పింఛన్ వచ్చింది, ప్రతి ఒక్క ఇంటికి 1 లక్ష రూపాయలు వచ్చినాయి అని చెప్పి జనం చెప్పుకుంటున్నారు. సర్నాల తిరుపతిరావు గారిని ఒక బీసీ క్యాండిడేట్ ని పేదవాడిని జగన్మోహన్ రెడ్డి పంపించాడు. 3 లక్షల ఓట్లు ఇది ధనికమైనది. ఇది నియోజకవర్గం ధనికులది. అయినా సరే పేదవాడిని పంపించి నేను ఇచ్చిన పథకాలతో గెలిపించుకురాను. ఇప్పుడు సుమారుగా అవతల వైపు 1000 కోట్లు అభ్యర్థి ఉన్నాడు, అన్న దగ్గర 1 లక్ష రూపాయలు లేవని చెప్తున్నాడు. మరి ఈ డబ్బు లేని రాజకీయాలు నెగ్గుతారా? ఇక్కడ గెలిచే అవకాశం ఏమి లేదు. డబ్బుతో పని లేదంటే పేదవాడికి పింఛన్లే, పింఛన్లు ఏంటి, అమ్మఒడేంది, డాకరా కూపులు మాఫీ అయింది, రైతు భరోసాలు ఏంది, ఎన్ని ఇస్తుంటే నెలకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి. ఒక ఆమె తెలుసా, నాకు 1857750 రూపాయలు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 1857750 రూపాయలు పెట్టి 2 కాసులు బంగారం కొనుక్కున్నాను అంది. ఎట్లా నాకు ఆ డబ్బు బోగు చేసుకొని జాగ్రత్త చేసుకొని మా ఆయన కొని పెట్టలే, మా అమ్మ కొని పెట్టలే, ఎవరు కొని పెట్టలే. చిన్నప్పటి నుంచి బంగారం వేసుకోలేపయ్యా, ఆయన మహానుభావుడు ఇచ్చాడు, 4 సంవత్సరాలు ఇచ్చాడు, ఆ డబ్బులతో నేను బంగారం కొనుక్కున్నాను అని చెప్పి ఎందుకు చెప్పిందా? డబ్బులు ఇవ్వబట్టేగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలే గెలిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాలంటీర్లు ఈ డబ్బులు ఇవ్వకుండా అవ్వ తాతల్ని సచివాలయం పోయి తెచ్చుకోమంటున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిండు ఇవాళ పాప కామంతా ఇందాక నాకు కలిసింది, నడుచుకుంటే పోతుంది, ఎక్కడికమ్మా అన్న సచివాలయానికి డబ్బులు ఇస్తానన్న పోతున్నాను, ఇవాళ కాదమ్మా 3 తారీఖు ఇస్తానన్న కాళ్ళు చెప్పులు కూడా పాపం. నేను బండి ఎక్కించుకొని నా బైక్ ఎక్కించుకొని పోయి వాళ్ళతో చెప్పించి డీ తీసుకొచ్చా. ఎందుకని పాప వాళ్ళ ముసలోళ్ళని అంత కరం పెట్టియటం? 60 లక్షల మందికి ఇస్తున్నాడు పెన్షన్లు ఇవాళ, 3000 కాడికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలే ఆయనకి గెలుపు. 145 సీట్లతో గెలిచి గ్యారంటీకి వస్తారు బయటకి. బాబాయ్, థ్యాంక్ యూ.